అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. రంజాన్లో తరావీ నమాజులకు సంబంధించి ఒక హదీస్. ఈ యొక్క హదీస్ని అబూ అబ్దుర్ రెహమాన్ బిన్ అబ్దుల్ ఖారి రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క సహాబా గారు ఏమంటున్నారు, నేను ఒకరోజు రాత్రి ఉమర్ రజల్లా గారితో కలిసి మస్జిద్లోకి వెళ్ళాను. అక్కడ ప్రజలు వేరువేరుగా నఫిల్ నమాజులు వేరువేరుగా చదువుతూ ఉన్నారు. నఫిల్ నమాజులు అంటే రంజాన్లో ఏదైతే తరావీ నమాజ్ ప్రతి వ్యక్తి వేరువేరుగా చదువుతూ ఉన్నాడు, కొందరు ఇద్దరు కొందరు ముగ్గురు కలిసి చదువుతూ ఉన్నారు. అది చూసి ఉమర్ రజల్లా గారు వీళ్ళందరినీ ఒకే ఇమాము వెనుక చేస్తే బాగుంటుంది అని చెప్పి నిశ్చయించుకొని ఉబై బిన్ కాబ్ రజల్లా గారును ఇమాముగా చేసి, ఎవరిని, ఉబై బిన్ కాబ్ రజల్లా గారును ఇమాముగా చేసి అందరినీ కూడా అతని వెనుక నిలబెట్టారు. తర్వాత ఉబై బిన్ కాబ్ రజల్లా గారు అందరికీ తరావీ నమాజ్ చదివించడం ప్రారంభించారు. నేను రెండవ రోజు రాత్రి కూడా ఉమర్ రజల్లా గారు వెంట మస్జిద్కు వెళ్ళాను. ప్రజలందరూ ఒకే ఇమాము వెనుక తరావీ నమాజ్ చదువుతూ ఉన్నారు. అది చూసి ఉమర్ రజల్లా గారు, ఈ పద్ధతి బాగుంది, దీన్ని చదవకుండా మీరు నిద్రపోయే బదులు ఇది ఉత్తమంగా ఉంది అంటే రాత్రి ప్రారంభంలో చదవటం, ప్రజలు ప్రారంభ రాత్రిలో తరావీ చదువుకునేవారు అని ఈ యొక్క హదీస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంటే కొంతమందికి డౌట్లు ఉన్నాయి, ఏంటి తరావీ నమాజ్ ఏ టైంలో చదవాలి, కొంతమంది ఇషా నమాజ్ తర్వాత అని, కొంతమంది మధ్యరాత్రిలో అని, కొంతమంది మరి తహజ్జుద్ సమయం ఉదయం తహజ్జుద్ సమయానికి ముందు అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. కానీ ఇది ఏదీ తప్పు కాదు. ఇలా ఇషా నమాజ్ తర్వాత కూడా చదువుకోవచ్చు, మధ్యరాత్రిలో కూడా చదువుకోవచ్చు, తహజ్జుద్కు ముందు నుంచి కూడా ప్రారంభించుకోవచ్చు అని ఇలాంటి అన్ని రకాల హదీసులు కూడా ఇస్లాంలో చెప్పబడ్డాయి. మరి ఇక్కడ ఇమామ్ అసలు తరావీ నమాజులు విడిచిపెట్టడం కంటే కూడా ఇలా జమాత్ తోటి ఒంటరిగా చదువుకోలేని వాళ్ళు, లేదా ఒంటరికి చదవడానికి రాని వాళ్ళు, లేదా అసలు చదవకుండా బద్ధకంతో వదిలేసే వాళ్ళు, లేదా ఇంకేదైనా పని వల్ల వదిలేద్దాం అనుకున్న వాళ్ళు, అసలు వదిలేయటం కంటే కూడా దీనిని ఈ విధంగానైనా పూర్తి చేసుకోవడం మంచిది అని ఇక్కడ ఉమర్ రజల్లా గారు తెలియజేసినటువంటి విషయం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. మరి కొంతమంది అసలు ఇవి ఇండ్లల్లోకి వెళ్ళి, ఈ యొక్క నఫిల్ నమాజులు ఏవైతే ఉన్నాయో, ఇది సున్నత్ నమాజులు, ఇవి ఇండ్లల్లోకి వెళ్ళి చదువుకోవటం, ఇళ్లల్లోకి వెళ్ళి ఒంటరిగా కానీ కుటుంబంతో కానీ కుటుంబం వాళ్ళని కూడా చదువుకోమని చెప్పి మనం కూడా చదువుకోవటం కానీ ఇలా ప్రోత్సహిస్తూ చదువుకోవాల్సినటువంటి నమాజులు ఇవన్నీ కూడా కాకపోతే, అసలు మనం విడిచిపెట్టడం కంటే కూడా వీటిని ఈనాటి కాలంలో విడిచిపెట్టడం కంటే అసలు కనీసం మస్జిద్లో అయినా సరే, లేదా ఇంకేదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి ఏర్పరచుకొని అందరం కలిసి మొత్తానికైతే ఈ యొక్క నమాజులు పూర్తి చేసుకోవడం మంచిది, తరావీ నమాజ్ అని. ఈ యొక్క తరావీ యొక్క నమాజ్ యొక్క విలువ ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇది ఎలా చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలి, ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అల్లాహ్ సుబ్హానహు వ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తెలియజేసినటువంటి విషయాలని మనం ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది తెలుగు బుక్కారిలో. అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంత శోకాలు కురిపించడం వల్ల, అల్లా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, అల్లా మాకు తరావీ నమాజుల యొక్క శుభాలను, రంజాన్ యొక్క శుభాలను, ఉపవాసాల యొక్క శుభాలను, అల్లా సదకా ఖైరాతుల యొక్క శుభాలను మా అందరికీ కూడా ప్రసాదించండి, మా అందరి పాపాలను క్షమించండి, మా అందరి దువాలను స్వీకరించడం వల్ల, రంజాన్ యొక్క శుభాలను ప్రసాదించడం వల్ల, ఎవరైతే గతించిపోయారో, ఎవరైతే ఇంక ముందు ఈ యొక్క రంజాన్ని ఎవరైతే భాగ్యాలు పొందలేకపోయారో అటువంటి వారందరినీ క్షమించి అల్లా ఈ యొక్క రంజాన్ యొక్క శుభాలను మేమందరం వినియోగించుకున్న భాగ్యాన్ని మాకు ప్రసాదించి ఇహలోకంలో సమాజ జీవితంలో పరలోకంలో కూడా మమ్మల్ని రక్షించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మా ప్రార్థనని స్వీకరించడం వల్ల, ఆమీన్.